భారత్లో కరోనా మూడో దశ ఉధృతి చిన్నారులపై విరుచుకుపడే అవకాశముందన్న వార్తలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న టీకాలన్నీ ఏళ్ల పైన వారికే ఇస్తున్నారు పిల్లలకు సంబంధించిన టీకాలు తయారవుతున్నప్పటికీ ఇవి ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత్లో అభివృద్ధి చేస్తున్న ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకాకులు గేమ్ చేంజర్లుగా నిలిచే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు లో కరోనా రెండో దశ విలయం ఆగకముందే మూడో దశ వ్యాప్తిపై అందరి దృష్టి నెలకొంది కరోనా మూడో దశలో చిన్నారులపై అధిక ప్రభావం పడుతుందన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు కరోనాకు విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్లలో కొన్ని పిల్లల పట్ల గేమ్ చేంజర్లుగా మారగలవని ఆమె అంచనా వేశారు ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు సంబంధించి చాలా టీకాలు తయారీ దశలో ఉన్నాయన్న ఆమె అయినప్పటికీ భారత్ లో అభివృద్ధి చేస్తున్న కొన్ని నాజల్ వ్యాక్సిన్లు కీలకం కాగలవని అభిప్రాయపడ్డారు స్థానికంగా తయారవుతున్న నేపథ్యంలో నాజల్ టీకాలు రోగ శక్తిని పెంచేలా ఉంటాయని పేర్కొన్నారు పిల్లలకు వేసే టీకాలపై ఇప్పటికే ఫైజర్ మోడెర్నా ఆస్ట్రాజెనకా వంటి ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి ఇందులో ఫైజర్ టీకా పన్నెండు నుంచి పదిహేడేళ్ల మధ్య వయస్సు వారికి ఇప్పటికే వేస్తున్నారు ఈ మేరకు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ ఆథరైజేషన్ ఎఫ్డిఏ వద్ద అత్యవసర వినియోగానికి ఫైజర్ అనుమతి పొందింది మరికొన్ని నెలల్లో ఆస్ట్రాజెనిక మోడర్నా వ్యాక్సిన్లు సైతం అనుమతి పొందే అవకాశం ఉంది అయితే పిల్లలకు సంబంధించి ఆస్ట్రాజెనికా లాంటి వ్యాక్సిన్లు ప్రయోగాలు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు సౌమ్య స్వామినాథన్ అన్నారు సామూహిక వ్యాప్తి తగ్గినప్పుడు దేశంలో స్కూళ్లు విశ్వవిద్యాలయాలు తెరుచుకోవచ్చని తెలిపిన ఆమె ఇతర దేశాల్లోనూ అదే జరుగుతున్నట్లు చెప్పారు మరోవైపు భారత్ లో టీకాల కొరతను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని స్వామినాథన్ అన్నారు కోవిషీల్డ్ కోవాక్సిన్ మాత్రమే కాక ఇతర వ్యాక్సిన్లు కూడా భారత్ లో తయారవుతాయన్న ఆమె మరికొన్ని నెలల్లో మార్పు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు టీకాలు తక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైన వారికి వేసేలా ప్రణాళికలు రచించాలని ఆమె సూచించారు ఇతర దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ముందుకు సాగాలని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త విజ్ఞప్తి చేశారు